ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కొత్త పార్లమెంటులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ల బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. 454 మంది సభ్యులు సపోర్ట్ చేస్తే ఎంఐఎం వ్యతిరేకంగా ఓటేసింది. ఇక ఇవాళ రాజ్యసభలో బిల్లును పెడతారు. పెద్దల సభలో ఆమోదం పొందిన 2029 ఎన్నికల సమయంలోనే అమల్లోకి వస్తుంది. కొత్త పార్లమెంట్ భవనంలో తొలి బిల్లు ఆమోదం పొందింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. సభలో మెజారిటీ సభ్యులు నారీశక్తి వందన్ బిల్లుకు ఆమోదం తెలిపారు. రాజ్యాంగ సవరణ ఉండటం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో సమస్య రావడంతో మాన్యువల్ గా ఓటింగ్ చేపట్టారు. ఎరుపు ఆకుపచ్చ స్లిప్పులను సభ్యులకు అందించారు. ఓటింగ్ సమయంలో సభలో 456 మంది సభ్యులు ఉంటే 454 మంది మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఎంఐఎం ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, ఇంతియాజ్ జలీల్ సయ్యద్ మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మత్ విభజన్ కా పరిణామ్ ఇస్ ప్రకార్ హై. హా 454 454 నా 2 2. లోక్సభలో ఆమోదం పొందడంతో ఇవాళ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. పెద్దల సభలో ఆమోదం పొందిన అమల్లోకి వచ్చేది మాత్రం 2029 ఎన్నికల సమయంలోనే అని కేంద్రం స్పష్టం చేసింది. 2024 ఎన్నికల తర్వాత జనాభా లెక్కలు, డీలిమిటేషన్ చేపడతామని కేంద్రం తెలిపింది. ఆ తర్వాతే 33% మహిళా రిజర్వేషన్ల కోటా అమలు కానుంది. మరోవైపు లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మద్దతు తెలిపారు. అయితే ఓబీసీల ప్రస్తావన లేని బిల్లు అసంపూర్తిగా ఉన్నట్లే అన్నారు. దేశంలోని ప్రతి మహిళకు రిజర్వేషన్ అందేలా చూడాలన్నారు. इसको आप पास कीजिए, आज पास कीजिए, ये जो आपके लागू कीजिए, और ये जो डिलिमिटेशन है जो आपने बोला है, और ये जो सेंसस है इसकी कोई जरूरत नहीं है, 33% आप महिलाओं को सीधा दे दीजिए. नारी शक्ति वंदन बिल्लु पै लोकसभा सुमार 8 గంటల పాటు చర్చ జరిగింది. 60 మంది ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు ఇవాళ రాజ్యసభలో ఆమోదం పొందడం లాంఛనం కాదు.